మా చిన్నతనంలో మేము బందర్ అంటే మచిలీపట్నము వాడరేవు దగ్గర అంటే అక్కడ ఉన్నటువంటి వాట్ వి కాల్ బీచ్కి వెళ్ళాం, బందర్ బీచ్కి వెళ్ళాము. అక్కడ ఒక రిట్రీట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. సరే, రిట్రీట్ అయిపోయిన తర్వాత మరి పక్కనే బీచ్ కాబట్టి మరి ఆ సముద్రంలో ఆడుకోవాలని ఆశతో వెళ్ళాం. ఫస్ట్ టైం సముద్రాన్ని చూడడం, అండ్ అలలులా దిగి వస్తుంటే కుడుతూ ఉంటే చాలా సంతోషించాం. లోపలికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాం. అయితే మాకు ఎంతో కొంత ఈత వచ్చు, సో అందుకే మేమేం చేసామంటే లోపలికి వెళ్తూ ఉన్నాం, లోపలికి వెళ్తూ ఉన్నాం, అలా 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 లోపలికి వెళ్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. అవేమి ఎత్తెత్తుగా వస్తూ ఉంటే ఇలా ఎగిరి దాన్ని యూనో జయించినట్లుగా అలాంటి అనుభవం కలిగి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఒక పెద్ద అల వచ్చి మమ్మల్ని కొట్టేసింది. పెద్ద అల వచ్చి మమ్మల్ని కొట్టేయగానే మేము మునిగిపోయిన తర్వాత మా యొక్క మరి నోట్లోకి, కళ్ళలోకి, ముక్కులోకి వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఫస్ట్ టైము సముద్రం యొక్క నీరుని రుచి చూసాం. ఎలా ఉంటుందండి? ఎంతమంది వెళ్ళారు సముద్రానికి? ఇక్కడ ఒకసారి చేతులు ఎత్తని చూద్దాం. అప్పుడు మీరందరూ చాలామంది సముద్రానికి వెళ్ళారు, చూశారనమాట, చాలా సంతోషం. సముద్రపు నీరు ఫస్ట్ టైం మేము రుచి చూసాం. అది ఉప్పగా ఉంది. ఎలా ఉందండి? ఇంకో మాటలు చెప్పాలంటే ఉప్పు ఎక్కువైపోతుంది, దాన్ని ఏమంటాం, కసిమ్ అంటామా? ఓకే ఓకే. ఉప్పగా, చాలా ఉప్పగా ఉంది, చాలా చాలా ఉప్పగా ఉంది. ఫస్ట్ టైం టేస్ట్ చూసాము. ఓకే, ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి మేము వస్తూ ఉండగా మాకు అక్కడ మాకు ఏం కనబడినాయి అంటే చాలామంది ఉప్పు తయారు చేస్తూ ఉన్నారు. వారు సముద్రం ఒడ్డు నుంచి తీసుకొచ్చినటువంటి నీటిని మరి ఎండబెట్టి ఆ ఎండబెట్టినటువంటి నీటిని వాళ్ళు ఉప్పుగా తయారైన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి మరి ఉప్పుని తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే ఉప్పువా కర్పూరానివా. చెప్పండి ఒకసారి అదేంటండి అంటే ఉంది ఉంది, సరే సరిగ్గా విందాం, ధ్యానించి విందాం. ఉప్పువా కర్పూరానివా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నరావతారికి లోకములో జీవిస్తున్నటువంటి సమయాల్లో ఆయన బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవుని పరిచర్య మొదలుపెట్టి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయన కొండ మీద మొట్టమొదటి ప్రసంగాన్ని చేశాడు. ఆ ప్రసంగంలో అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనంలో అన్నాడు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమన్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నేను అనుకుంటున్నాను మనకి నిజానికి కూరలో వేసినటువంటివి చాలా ఉన్నాయి, కారము, పసుపు, జీలకర్ర, అల్లం, ఎల్లుల్లిపాయి, ఉల్లిపాయలు, టమాటాలు, ఇవన్నీ ఉన్నాయి. మీరు లోకమునకు కారమై ఉన్నారు అని అనలా దేవుడు. ఏమన్నాడండి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. నేను దీని విషయమై ధ్యానిస్తూ ఉన్నాను. లార్డ్, what is the secret behind your sayings that you said that all this creation or else evaraithe ninnu vembadistaro ninnu vembadinchatundi varandaru kuda uppai unnarani ee vidhanga nu cheppevu asalu dani yokka sadrushyam enti ani ninnu parisilinchi dani dhyaninchinappudu devudu anekamina vishayalu teliyajesadu manaki oka manchi padyam undi enda telusandi uppu karpurambu nokka polika nundu చూడ చూడ రుచుల జాడవేరు. అక్కడ దాకా జా, మిగతాది మనకు అనవసరం. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు. ఉప్పు కర్పూరము ఎలా ఉంటాయంట? ఒకలాగే ఉంటాయి చూడటానికి. దే సీమ్ సేమ్, ఓకే, ఒకేలాగా ఉంటాయి చూడటానికి, కానీ రుచి చూచినప్పుడు ఎలా ఉంటాయండి? చెప్పాలి, ఎలా ఉంటాయండి? చూడ చూడ రుచుల జాడవేరు. ఇదిగోండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ప్రతి క్రైస్తవుణ్ణి, ఆయన్ని వెంబడించేటువంటి వారిని, ప్రక్కనటువంటి శిష్యులను, ఆయన యొక్క సువార్త విన్నటువంటి వారందరికీ కూడా ఆయన చెప్పాడు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభువారు తను వెంబడించేటువంటి వారికి, ప్రతి క్రైస్తవునికి కూడా నీవు ఈ లోకమునకు ఉప్పై ఉన్నావు అని చెప్పడంలో గల ఆధ్యాత్మికమైనటువంటి మర్మమేంటి అని మనం పరిశీలించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సముద్రం అనేటువంటిది లోకానికి సాదృశ్యమైంది, మీకు తెలుసో తెలీదో, జాగ్రత్త వినండి. సముద్రం దేనికి సాదృశ్యమైందండి?
లోకానికి సాదృశ్యమైంది. అది ప్రకటన గ్రంథంలో కూడా మనకి తెలియజేస్తూ ఉంటాడు. సముద్రము లోకానికి సాదృశ్యమైంది. సో ఉప్పుతో ఎందుకు యేసు క్రీస్తు ప్రభువారు పోల్చాడు, తను వెంబడించే వారిని పోల్చాడు, సంఘమును పోల్చాడు, ఆయన నమ్ముకున్న వారిని పోల్చాడు, ఎందుకు మీరు లోకమునకు ఉప్పై ఉండాలి అని చెప్పాడు అంటే ఈ ఉప్పుకి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనం చూద్దాం, గమనించండి. మొదటిగా ఉప్పు ఉప్పగా ఉండాలి. చెప్పండి ఒకసారి, ఉప్పు అదేంటండి? ఉప్పు ఉప్పుగానే ఉంటుంది కానీ ఉప్పు లేకుండా ఎలా ఉంటుందండి అని మీరు అడగొచ్చేమో. జాగ్రత్తగా గమనించండి, తెల్లగుండదల్లా ఉప్పు కాదు. అంతేకాకుండా ఉప్పు ఉప్పులాగున్నా కానీ దానిలో సారము లేకపోతే అది ఎందుకు పనికిరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారబడి మనుషుల చేత త్రొక్కబట్టగే గాని మరి దేనికి పనికిరాదు అని చెప్పాడు. అంటే ఉప్పు అనేటువంటి దానిలో సారం ఉండాలి. దేర్ షుడ్ బి సాల్ట్ ఇన్ ద సాల్ట్, సాల్టీనెస్ ఉండాలి. అంటే సారము ఉండాలి, ఉప్పు ధనము ఉండాలి. ఉప్పు ఉప్పులాగా కనబడుతున్నప్పటికీ కూడా అందులో సారము లేనట్లయితే అది ఉప్పుగా పిలువబడినప్పటికీ అది వ్యర్థమే అని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఉప్పు ఉప్పుగా ఉండాలి. చెప్పండి ఏంటండి? ఉప్పు ఉప్పుగా ఉండాలి. మా ఇంటి దగ్గర ఒక షాప్ ఓనర్ ఏం చేస్తూ ఉండేవాడంటే, అతను ఉప్పు అమ్ముతాడు. అతను ఏం చేస్తాడంటే ఒక బస్తాడు ఉప్పుని రోడ్డు మీద అలా పోసేవాడు. దాని మీద కార్లు, లారీలు, బస్లు, సైకిల్స్ ఇవన్నీ వెళ్తూ ఉండే. నేను అనుకునే ఉన్నప్పుడు, నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఏంటినా అమ్ముకోవాల్సిన ఉప్పుని రోడ్డు మీద పోసాడు అనుకునేవాడిని. ఎందుకంటే దాన్ని అన్ని తొక్కేస్తూ ఉండేవి, ఏంటి ఇలా పారబోసుకున్నాడు ఏంటి అని అనుకునేవాడిని. నాకు అర్థమైంది తర్వాత, అది కనబడడానికి ఉప్పు కానీ అది దాంట్లోకి ఏం లేదండి, సారము లేదు. సారము లేని ఉప్పు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మన జీవితాన్ని కూడా తెలియజేస్తా ఉంది, మన ఆధ్యాత్మిక జీవితం గురించి కూడా మాట్లాడుతూ ఉంది. వి హావ్ ఎ ఫియర్లెస్నెస్ ఆఫ్ గాడ్. మనకి దేవుని ఎందు భయభక్తులు ఉన్నట్లుగా మనం కనబడుతున్నాము, మనం క్రైస్తవులుగా కనబడుతున్నాము, బైబిల్ తీసుకుని దేవుని సన్నిధికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేసినట్లు కనబడుతున్నాము, కానీ మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మన జీవితంలో మేలులు జరగడం లేదు, మన నీ భర్త మారడం లేదు, నీ కూతురికి పెళ్ళవడం లేదు, అనేకమైన అవసరాలు నీకు కనబడతా ఉన్నాయి, నీ ప్రార్థనకి జవాబే రావడం లేదు. ఎందుకంటే నీలో సారవంతమైనటువంటి భక్తి లేదు, ఉప్పు లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు కదా, ఉప్పు ఉప్పులాగా కనబడితే కాదు, దానిలో సారం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు ఉప్పుగా కనబడితే కాదు, అందులో సారం ఉండాలి. ఎందుకంటే తెల్లగా కనబడేది ప్రతిది కూడా ఉప్పు కాదు, ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు. అవి రెండు కూడా ఒకేలా ఉంటాయి కానీ రుచులు తేడా ఉంటాయి, వ్యత్యాసం ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. చాలామంది వైట్ అండ్ వైట్ వేసుకొని ఆదివారం ఏం చేస్తారండి, చర్చికి వస్తారు. ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? వైట్ అండ్ వైట్ వేసుకుంటే వాళ్ళేదో పెద్ద గ్రేట్గా పరిశుద్ధులాగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రేమ దేవుని వీళ్ళు ఆలోచించాలి, తెల్ల వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అయిపోరు. చివరికి రాజకీయ నాయకులు కూడా ఏం వేసుకుంటారండి చెప్పరే? గోండా కూడా ఏం చేసుకుంటారు? రౌడీ షర్ట్లు కూడా ఏం వేసుకుంటారు చెప్పరే? వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. వైట్ అండ్ వైట్ వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు బయటపడదు, కానీ మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ తెల్ల వస్త్రాలు నిన్ను పరిశుద్ధునిగా చూపించలేవు, నీ తెల్ల వస్త్రాలు నిన్ను పరిశుద్ధునిగా మార్చలేవు, కానీ నీ హృదయం మార్చుకున్నట్లయితే అది పరిశుద్ధతను బయటికి తెలియజేస్తా ఉంది, చూపిస్తా ఉంది. ఉప్పు ఉప్పుగా ఉండాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ సెడ్. కారము గురించి చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభువు, జీలకర్ర గురించి చెప్పలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉప్పు ఉప్పుగా ఉండాలా? అందుకే ఒక సామెత ఉంది మనకి, అదేనంటే అన్నేసి చూడు నన్నేసి చూడు. చెప్పండి, ఉప్పు అందంట ఏముందంట? అన్నేసి చూడు నన్నేసి చూడు. అంటే నువ్వు ఎన్నేసినా ఉప్పు లేకపోతే దాంట్లో రుచి ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో
ఎన్ని విశ్వాసాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని మార్గాలున్నా, ఎంతమంది దేవుళ్ళుగా చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఒక్క క్రైస్తవుడు లోకాన్ని మార్చడానికి సమర్థుడై ఉన్నాడే. స్తోత్రం. నీకు సారవంతమైన భక్తి నువ్వు చేసినట్లయితే, నిజమైన భక్తి నీలో ఉన్నట్లయితే, నీ ఉపదనం ఏదైతే ఉందో అది మిగిలిన వాటన్నిటికి కూడా రుచిని తీసుకుని వచ్చేటువంటి గొప్ప సాధనంగా మారిపోతా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉప్పు ఉప్పగా ఉండాలా మొదటిది. రెండోది ఏంటో తెలుసా? ఉప్పుకున్నటువంటి ఒక మంచి లక్షణం, ఉప్పు కలిసిపోవాలి. ఏమైపోవాలండి చెప్పాలి? ఉప్పు ఏమవ్వాలి? కలిసిపోవాలి, కరిగిపోవాలి. ఇప్పుడు కూర వండుతున్నారండి, ఒక వంటకం వండుతున్నారు, అందులో ఇంత ఉప్పు వేస్తారు. వేసిన తర్వాత అది ఎక్కడుందో అక్కడే ఉందనుకోండి, కలవలేదనుకోండి, ఏం చేస్తారు? ఒక పక్కన చప్పగా, ఇంకో పక్కన ఉప్పగా ఉంటుంది. చప్పగా ఉంటుంది ఒక పక్కన, ఇంకో పక్కన ఉప్పగా ఉంటుంది. ఏ సరికి కలుపు, ఏం చేస్తూ ఉంటారు? కలుపుతూ ఉంటారు. ఇంకా కలవలేదనుకోండి, కలుపు, కలుపుతూనే ఉండు, అయినా అది కరగదు. కరగాల ఉప్పు అంటే. స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు వంటకంలో కరగాల, కలిసిపోవాలా. ప్రేమని దేవుని బిడ్డలారా, కరగనిదే కలిసిపోనిదే అది ఉప్పు అనే విషయాన్ని మనం గమనించాలి. ఉప్పు కలిసిపోవాలి, కరిగిపోవాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచించాలని ప్రభు పేట మనవ చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఆయన జీవిస్తున్నటువంటి సమయాల్లో ఆయన పాపులతో సంచరించేవాడు, పాపులతో కలిసి కూర్చునేవాడు, పాపులతో సహవాసం చేసేవాడు, వారితో కలిసి భోజించేవాడు. అది చూసినటువంటి పరిశీలు, శాస్త్రులు, సద్దుకులు కూడా వచ్చి, ఈయనమే బోధకుడు అండి, ఈయనమే ప్రవక్త అండి, ఈయనకు తెలీదా ఆవిడ వేష్ అని, ఈయనకు తెలీదా ఆయన శంకరుడు అని, ఈయనకు తెలీదా ఆయన మరి అన్యాయస్తుడని అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని చాలా విధములుగా ఆయన్ని దూషించారు. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? అనారోగ్యంగా ఉన్నటువంటి వారికే వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్నటువంటి వారి కోసం కాదు. నేను పాపులను వెతక వచ్చాను కాబట్టి నేను ఎవరితో సహవాసం చేస్తాను? పాపులతో సహవాసం చేస్తాను. అంతేగాని మనకున్న సామెతలాగా 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడు వీడు ఆడేటట్టు అట్లా ఉండకూడదు. ప్రేమని దేవుని బిడ్డలారా, కలిసిపోవాలి, కరిగిపోవాలన్నారు కాబట్టి మనము లోకస్తులతో సహవాసము చేసి, వాడు సిగరెట్ తాగుతుంటే ఇట్స్ ఓకే మనం కలిసిపోవాలి కాబట్టి నాకు కూడా ఒకటి ఇవ్వరా అని తీసుకోవడం కాదు. వాడు మందు తాగుతుంటే నాకు కూడా ఒక సిప్పువు అనడం కాదు. లేదంటే వాడు సినిమాకి వెళ్తుంటే నేను కూడా వస్తా పదా అనడం కాదు. దేవుడు చెప్పిన కలిసిపోవడం, కరిగిపోవడం అంటే అలా కాదండి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఉప్పు వేసినప్పుడు అది కలిసిపోతుంది, కరిగిపోతుంది, అది కంటికి కనబడదు. కానీ ఒక చుక్కలా తీసుకొని లేదంటే ఇలా టేస్ట్ చేయడం ట్రై చేస్తే అందులో ఉప్పు ఉందనే విషయం అందరికీ తెలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు కలిసిపోతుంది, కరిగిపోతుంది, కానీ తన తత్వాన్ని మాత్రము బయటకి చూపిస్తా ఉంది. స్తోత్రం, తన తత్వాన్ని చూపిస్తుందండి ఉప్పు. అది వేసిన తర్వాత కనబడదు కలిసిపోతే, కానీ ఉప్పు వేసామా లేదా అనేది టేస్ట్ చూస్తే తెలుస్తుంది. మనము కూడా దేవుని యొద్దకు ఇతరులను సంపాదించడానికి, మనము కూడా ఇతరులను సంపాదించడానికి వారితో మనం సహవాసం చేయాలి, సువార్తను ప్రకటించాలి, వారికి దేవుని గురించినటువంటి వార్తను ప్రకటించవలసిన వారమే ఉన్నాం. ప్రపంచంలో ఎన్నో దానాలు ఉన్నాయి, వస్త్రదానం ఉంది, అన్నదానం ఉంది, విద్యాదానం ఉంది, నేత్రదానం ఉంది, రక్తదానం ఉంది, గుండెదానం ఉంది, ఎన్నో దానాలు ఉన్నాయి. కానీ అన్ని దానాల కంటే గొప్ప దానము సువార్త దానము. హల్లెలూయా, సువార్త దానము. ఇఫ్ యు కెన్ షేర్ గాడ్స్ వర్డ్, నువ్వు సువార్త దానము చేస్తే, నువ్వు సువార్త దానము చేస్తే ఒక ఆత్మను దేవుని ఎందుకు నువ్వు రక్షించగలవు. స్తోత్రం. ఒక వ్యక్తికి నువ్వు చిన్న భోజనం పెడితే ఒక పూట మాత్రమే అతను జీవించగలడేమో, ఒక వ్యక్తికి నువ్వు ఒక వస్త్రం ఇస్తే ఒక సంవత్సరం వేసుకుంటాడేమో, కానీ సువార్త దానము చేస్తే అతని ఆత్మ నిరంతరము బ్రతుకున్నట్లుగా దేవుడు వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. చెప్పండి, అన్ని దానాల కంటే ఏ దానం మంచిదండి, గొప్పదండి? సువార్త దానం. ఈ రోజుల్లో ఏం జరగట్లా, ఏం జరగట్లేదండి, సువార్త దానం జరగట్లా. అన్నదానాలు జరుగుతున్నాయి, వస్త్రదానాలు జరుగుతున్నాయి, విద్యదానాలు జరుగుతున్నాయి, రక్తదానాలు జరుగుతున్నాయి, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, కానీ సువార్త దానం జరగట్లేదు. నీవు ఉప్పు వలె
లోకంలో ఉన్నటువంటి వారితో, ఆ వారిని దేవుని యొద్దకు నడిపించడానికి వారితో కలిసిపోవాలి, కరిగిపోవాలి. కానీ నీ ప్రత్యేకతను మాత్రము వదిలిపెట్టకూడదు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఉప్పు నిస్సారమైతే, చెప్పండి ఒకసారి అందరు చెప్పాలి, ఉప్పు నిస్సారమైతే. ఒకసారి యూనో మన ప్లేట్ ముందుకి కూర వస్తుంది, మమ్మీ కూరలో సాల్ట్ లేదు, కొంచెం వెయ్యి, ఉప్పు వెయ్యి మళ్ళీ కొంచెం అంటారు. ఇంత వేసాను నాన్న, ఇంకా వెయ్యి. మళ్ళీ ఏం చేస్తారు, ఇంత వేసి మళ్ళీ మళ్ళీ కలిపి తీసుకుని వస్తారు, మళ్ళీ వేస్తారు. మళ్ళీ తిన్న తర్వాత, మమ్మీ ఇంకా చాలా, ఇంత వేసాను నాన్న, మళ్ళీ మళ్ళీ వేస్తారు, మళ్ళీ కలిపి తీసుకొస్తారు, మమ్మీ ఇంకా చాలా, ఎంత వేసినా చాలదు, ఎందుకని అందులో ఏం లేదు, సారం లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన భక్తిలో కూడా సారం లేకపోతే, మన భక్తిలో కూడా సారం లేకపోతే, నేను అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఎన్నో పదార్థాలు ఉండగా ఆయన మీరు లోకంలో ఉప్పై ఉన్నారని ఎందుకు చెప్పాడు, ఎందుకంటే దానిలో గొప్ప మీనింగ్ ఉంది. దేర్ ఇస్ ఎ గ్రేటెస్ట్ మీనింగ్ బిహైండ్. ఉప్పు సారవంతముగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి. ఉప్పు ఉప్పుగా లేకపోతే అది ఉప్పు అని పిలువబడినప్పటికీ వ్యర్థమే. అలాగే క్రైస్తవుడు క్రీస్తుని కలిగి ఉండాలి, క్రైస్తవుడు క్రీస్తుని వెంబడించాలి, ఆయన ప్రజలుగా నడవాలి, ఆయన సువార్తను ప్రకటించాలి. లోకస్తులతో కలిసిపోవడం అంటే వారు చేసిన పాపాల్లో పాల్పంపులు పొందడం కాదు, కానీ వారిని పాపము నుంచి బయటకు తీసుకుని వచ్చినట్లుగా నీ భక్తిని ప్రదర్శించాలి, నీ ఉప్పుదనాన్ని ప్రదర్శించాలి, నీవు వారిని డామినేట్ చేయాలి, వారు నిన్ను డామినేట్ చేయడం కాదు. ప్రేమని దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చెప్పని గుడి దేవుని మహింపరుద్దాం. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. మూడవదిగా చూస్తే ఉప్పుకి మరొక లక్షణం ఉందండి, ఏంటి తెలుసా? ఉప్పు పదార్థాలని పాడవకుండా కాపాడుతుంది. ఏమవుతుందండి, ఉప్పు పదార్థాలని కాపాడుతుంది పాడవకుండా. అందుకే మనం ఏం చేస్తూ ఉంటాం, పచ్చళ్ళు పెడతాం. అప్పుడు గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, అబ్బాబ్బా ఎన్ని పచ్చళ్ళు పెడతామో. ఈ పచ్చళ్ళు పెడితే అంటే చూస్తుంటే నూరుతుంది కొంతమందికి. ఇక్కడ గమనించాలా, మీకు తర్వాత పెడతారు భోజనం, బట్ గమనించండి, పచ్చళ్ళు పెడతాం. ఏం చేస్తాం అందులో తెలుసా, పచ్చళ్ళు పెట్టుకున్నాడు కానీ ఏం చేస్తారు, ఎక్కువ ఉప్పు వేస్తారు. ఎందుకని, ఎందుకంటే ఉప్పు బ్యాక్టీరియాను రాకుండా ఆపుతుంది, ఉప్పు పాడవకుండా పదార్థాలను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు చెప్పారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. వాట్ ఇస్ దట్ మీన్, ఏంటి దాని అర్థం ఏంటి, అందులో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటి అంటే, ఉప్పు ఏ విధంగా అయితే పదార్థాలను పాడవకుండా కాపాడుతుందో, అలాగే ప్రతి క్రీస్తునికి కూడా ఈ లోకంలో పాడైపోయినటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవునికి నడిపించి వారు నాశనం అయిపోకుండా, వారు నరక పాత్రలు అవ్వకుండా, వారు పాదాలను దిగిపోకుండా వారిని రక్షించాల్సిన బాధ్యత మన మీదనని దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Jesus said, you want the salt of the world because you have to protect or preserve the things. నువ్వు పదార్థాలని కాపాడినట్లుగా ఉప్పు ఏ విధంగా ఉంటుందో, అలాగే నువ్వు నశించిపోయే వారిని కాపాడినట్లుగా నువ్వు వారికి దేవుని సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మీరు లోకమునకు ఉప్పు అన్నారు. ఉప్పు యొక్క లక్షణాలు ఏంటి, ఉప్పు యొక్క లక్షణాలు ఏంటి, ఉప్పు ఉప్పుగా ఉండాలి, ఉప్పు కలిసిపోవాలి, కరిగిపోవాలి. రెండు మూడోది ఏంటి, ఉప్పు పదార్థాలను కాపాడుతుంది. అలాగే మనం కూడా మన సమాజాన్ని కాపాడినట్లుగా, ఒక పాపిని హెచ్చరించినట్లుగా, ఒక పాపిని దేవునికి తీసుకుని వచ్చినట్లుగా, వారికి సువార్త దానము చేయనట్లుగా, ఒక విశ్వాసిగా, ఒక క్రీస్తుని పోలేటువంటి నడుచుకున్నటువంటి ఒక క్రైస్తవునిగా, నీ యొక్క ప్రవర్తన ద్వారా, లైఫ్ స్టైల్ గాస్పుల్ ద్వారా దేవునికి సువార్తను, దేవుని యొక్క సువార్తను ఇతరులకు బోధించవలే, బోధించు వారి వలె మనం ఉండాలి. ఈ రోజుల్లో సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది అందరికీ, సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది. ఆ సెల్ఫిష్నెస్ ఎక్కడ దారితీస్తుందో తెలుసండి, ఈవెన్ ఆధ్యాత్మికం కూడా సెల్ఫిష్ అన్నమాట. ఆధ్యాత్మికం కూడా సెల్ఫిష్ అంటే ఎట్లా, నేను రక్షించబడ్డానుగా చాలే, పక్కన రక్షించబడితే ఏంటి, పడిపోతాయి ఏంటి. కానీ కొంతమంది December 31st వస్తే ఏం చేసుకుంటారండి, గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. ఏమని, ఏమన్నా తెలుసా, నేను ఈ సంవత్సరంలో ఎట్లీస్ట్ ఒక్క ఆత్మనైనా దేవుని ఎదుగు తీసుకొస్తాను అని ప్రమాణం చేసుకుంటారు. January 1st వస్తుంది, వెళ్ళిపోతే ఇక ఆ తర్వాత వాళ్ళే చర్చికి రారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే నిక్కచ్చైన భక్తి. చెప్పండి ఒకసారి, నిక్కచ్చైన భక్తి. ఈ రోజుల్లో మనము వేషధారణ కలిగిన భక్తిని కలిగి ఉన్నామేమో పరిశీలించుకోవాలి. ఉప్పుగా కనబడుతున్నాం కానీ అందులో సారములైనటువంటి వారంలా ఉన్నామేమో, ఉప్పుగా కనబడుతున్నాం కానీ కలిసిపోయి కరిగిపోయేటువంటి వారిలాగా మనం ఉండడం లేదేమో, ఉప్పుగా కనబడుతున్నాం కానీ మన ప్రత్యేకతను కాపాడుకోకుండా లోకస్తులో కలిసిపోయి మరలా పాపంలోనికి వెళ్ళిపోయేటువంటి దుస్థితిలో పడిపోయామేమో, ఉప్పుగా కనబడుతున్నామేమో కానీ మనము పదార్థాలను పాడవకుండా ఏ విధంగా ఉప్పు కాపాడుతుందో ఆ విధంగానే మనం మన కళ్ళ ఎదుట పాడైపోతున్నటువంటి వారిని, నశించిపోతున్నటువంటి వారిని, పాపం మురుగుతున్నటువంటి వారిని హెచ్చరించినట్లుగా ధైర్యము చేయలేకపోతున్నావేమో పరిశీలించుకోవాలి. ఈ రోజుల్లో సాల్ట్ కంపెనీలు చాలా భయంకరంగా వచ్చేసినాయండి. అందులో ప్రతి ఒక్క సాల్ట్ ఏమంటే తెలుసా, అయోడిన్ కలిపిన సాల్ట్. ఏం చెప్పండి ఒకసారి, ఏం కలిపిన సాల్ట్? అయోడిన్ కలిపిన సాల్ట్. మా కంపెనీ సాల్ట్ కొనండి, అందులో ఏముంది? అయోడిన్ ఉంది. మా కంపెనీ సాల్ట్ కొనండి, అయోడిన్ ఉంది. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే క్రీస్తుని కలిగినటువంటి నిజమైన క్రైస్తవులమని, మనం సారవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నామని, అనేక మందిని దేవునికి నడిపిస్తున్నామని చెప్పుకోగలిగిన ధైర్యం కలిగినటువంటి వారమై దేవుని సిందులో మనం కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రవర్తన యొక్క శిష్యునటువంటి యోహానికి పద్మాసు ద్వీపంలో అనేకమైన మాటలు తెలియజేస్తూ ఏడు సంఘాల గురించి చెప్తూ నాలుగో సంఘమైనటువంటి తుయితర సంఘం గురించి చెప్పాడు. తుయితర సంఘం గురించి చెప్తూ అని అన్నాడు కదా. గమనించిన ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 2:18 2:18 తుయితరలో ఉన్న సంఘపు దూతకు, 3:18 తుయితరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు దేవుని కుమారుడు చెప్పుచున్న సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, నీ ఎరుగుదును, నీ మొదట క్రియలను కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, అదేమనగా తాను ప్రవర్తనని చెప్పుకునుచున్న యజమానుని స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తింటకును అది నీ నా దాసులకు బోధించుచున్నది, వారిని మోసపరచుచున్నదని దేవుని మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కనవాడని ఎందుకు తుయితర పట్టణానికి దేవుడు చెప్పుకున్నాడంటే, ఆ తుయితర పట్టణమైనటువంటిది, ఆ తుయితర కాలమైనటువంటిది సంఘ చరిత్ర ఉన్నటువంటి అంధకార కాలం గురించి మాట్లాడుతూ ఉంది. సంఘమంతా కూడా అంధకార కాలంలో రోజులు కొని ఉన్నాయి. 570 నుండి 1100 వరకు పోపులు పరిపాలన చేశారు సంఘమును. అనేకమైనటువంటి దుర్మార్గమైన క్రియలు జరిగినవై మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘకాలంలో ఆయన ఉదాహరించి చెప్తా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సంఘకాలంలో కూడా అలాగే జరుగుతూ ఉంది, అలాగే జరుగుతూ ఉంది. స్వచ్ఛమైన నిత్యమైనటువంటి దేవుని సువార్తను బోధించేటువంటి సంఘాలు తక్కువైపోయినాయి. ఎవరు ప్రసంగాలు చేసినా, ఎవరు మరి దేవుని సువార్త ప్రకటించినప్పటికీ కూడా స్వీకరించిన మనస్సును అనేక మంది విశ్వాసులు మనం చూస్తూ ఉన్నాం. పాస్టర్లు కూడా ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించలేటువంటి కొత్త కొత్త విధానాలను వారు తీసుకుని వస్తూ ఉన్నారు. రండి రండి, స్వస్థత పొందండి, రండి అద్భుతకారులను చూడండి, రండి ఆశ్చర్యకారులను చూడండి అని పిలుస్తున్నారు. కానీ దేవుని దగ్గర విలువైనటువంటిది రక్షణ ఉంది, రక్షణ పొందడానికి రండి అని ఎవరు ఈ రోజుల్లో పిలవడం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంతో విచారకరము. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఆయన దగ్గర విలువైనది ఏంటండి? రక్షణ. స్తోత్రం. నువ్వు రక్షించబడితే ఆటోమేటిక్గా దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, నీకు కావాల్సిన సమస్తం ఇస్తాడు దేవుడు. ముందు నువ్వు రక్షించబడాలి. ఇక్కడ దేవుని మాటలు తెలియజేస్తున్నాడు కదా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడాయి అంటే దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. అపరంజి పాదములు పోలినటువంటి వాడంటే ఆయన కాళ్ళకు ఏది కూడా ఎదురు లేదంటే ప్రతి దాన్ని కూడా సమస్తమును కూడా ఆయన ఏం చేస్తాడు? అణిచివేయగలని సమర్థుడని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యజబేలని స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అన్నాడు. యజబేలని స్త్రీ, యజబేలు అనేటువంటి ఈ యొక్క స్త్రీని గురించి మనం చూస్తే రాజుల గ్రంథంలో ఆహాబు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక రాజుగారి యొక్క భార్య, ఈవిడ బయలు ప్రవక్తలను అనేక మందిని పెంచి పోషించి ఇశ్రాయేలు దేశమును, దేవుని ప్రజలను విగ్రహారాధన చేసేటువంటి వారిగా తయారు చేసినటువంటి ఒక భయంకర
మిత్రులను సంఘంలో ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో యెజెబెల్ అనే స్త్రీని మీలో చాలామంది కలిగి ఉన్నారు, నేను చాలా విచారిస్తున్నాను. యెజెబెల్ యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? జారత్వము అంటే ఆత్మీయ జారత్వం, అంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించకుండా లేదా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించకుండా అనేకమైన వాటిని విగ్రహములుగా చేసుకొని వాటిని ఆరాధించేటువంటి జారత్వము, ఆధ్యాత్మిక జారత్వం నేర్పించినటువంటి స్త్రీ యెజెబెల్. ఈరోజు సంఘంలో కూడా అదే జరుగుతూ ఉంది, సంఘంలో కూడా అదే జరుగుతూ ఉంది. దేవుణ్ణి ఆరాధించేవారు తక్కువైపోయారు, నిజమైనటువంటి ఆరాధన తక్కువైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జారత్వము, విగ్రహారాధన, మోసము చేయుట, చిల్లంగితనము, ముఖమునకు రంగులు వేయుట, అబద్ధ సాక్ష్యం పలుకుట, దేవుని పిల్లలను హింసించుట, ఇవన్నీ కూడా యెజెబెల్ యొక్క లక్షణములు. ప్రస్తుతానికి సంఘంలో కూడా వాటిని మనం చూస్తూ ఉన్నాం, సంఘంలో కూడా వాటిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సంఘానికి చాలా రకములైనటువంటి మాటలు తెలియజేశాడు. ఆ తర్వాత నాకు సమయం లేని అందులో ముందుకు వెళ్ళిపోతున్నాను. 7వ సంఘం అయినటువంటి లవదోకియాకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మనం చూద్దాం. ఇది ప్రస్తుత నామకార్తపు భక్తి కాలం, ప్రస్తుత నామకార్తపు భక్తి కాలం 1900 నుంచి క్రీస్తు వచ్చే వరకు ఉండేటువంటి కాలాన్ని లవదోకియ సంఘానికి సంబంధించిన కాలంగా మనం చెప్తూ ఉంటాం. ఈ లవదోకియ సంఘానికి దేవుడు ఎటువంటి అభినందనలు ఇవ్వలేదు. దేర్ ఇస్ నో అప్రిషియేషన్స్ ఫర్ దిస్ చర్చ్ అని అన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అంటే ఏంటి? నువ్వు వెచ్చ స్థితిలో ఉన్నావు. దెర్ ఇస్ నో ట్రూ ఫియర్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు, నిజమైన భయభక్తులు లేనటువంటి వాడివిగా, దానివిగా నువ్వు కనబడుతున్నావు అని చెప్పి దేవుడు లవదోకియ సంఘానికి దేవుడు తెలియజేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఏం ఆశిస్తున్నాడండి? నిజమైన భక్తి, ఆసక్తి కలిగిన భక్తి, విశ్వాసం కలిగిన భక్తి, ఆశ్చర్య కార్యములు చూడగలిగిన భక్తి దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాని వేషధారణ కలిగిన భక్తి కాదు. అందుకే అంటాడు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులువెచ్చన స్థితిగా ఉన్నావు, నులువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. 17వ వచనం చూస్తే అక్కడ అంటాడు, నీవు దౌర్భాగ్యుడవు. ఎవరండి? నీవు దౌర్భాగ్యుడవు అంటే సంఘము గురించి చెప్తున్నా ఉన్నాడు. సంఘం యొక్క స్థితి దౌర్భాగ్యత అంటే ఏంటంటే ఓడిపోయిన స్థితి, దిక్కుమాలి వారును అంటే దూరమైన స్థితి, దరిద్రుడును అంటే ఆత్మీయ లేమి, గ్రుడ్డివాడవును అంటే ఆత్మీయ గ్రుడ్డితనము, దేవుని యొక్క కార్యాలను చూడలేని వీడు గ్రుడ్డితనము, దిగంబరుడువు అంటే ఆత్మీయ దిగంబరత్వం. ఇవన్నీ కలిగి ఉన్నాడని తెలియక ఏం చెప్పుకుంటున్నాడంట, నేను ధనవంతుడును, ధనాభివృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదు, గాడ్ బ్లెస్ అవర్ చర్చ్ అండి అని చెప్పుకుంటున్నారు చాలామంది. ఏమండి, కార్లు కొనుక్కుంటే గాడ్ బ్లెస్డ్ కాదు, పెద్ద చర్చి కట్టుకుంటే గాడ్ బ్లెస్డ్ కాదు, టీవీల్లో ఉన్న టీవీలో మొత్తం కూడా కొనేసుకుని సంవత్సరాంతం వచ్చేస్తే గాడ్ బ్లెస్డ్ కాదు, ఆత్మను సంపాదిస్తే గాడ్ బ్లెస్డ్. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. వాట్ ఏ గ్రేట్ గాడ్. ఆత్మను సంపాదిస్తే అది గాడ్ బ్లెస్డ్. దేవుడు ఏమంటాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన 5 తలాంతులు నువ్వు మరింకా కొన్నిగా చేసుకున్నావు, మరొక 5 చేసుకున్నావు, 2 తలాంతులు మరి 2 చేసుకున్నావు అని దేవుడు నిన్ను అప్రిషియేట్ చేస్తాడు, నిన్ను మెచ్చుకుంటాడు. అంతేగాని 1 తలాంతు కలిగి ఉండి దాన్ని భూమిలో పాతి పెట్టి దేవుడు నిందించేటువంటి వాడిగా నువ్వు నేను ఉంటున్నామేమో అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు ఏది అప్రిషియేట్ చేస్తాడంటే, ఏదైతే ఇంపార్టెంటో, ఏది ఇంపార్టెంటో, ఆత్మల రక్షణ ఇంపార్టెంట్. ప్రేమ దేవుని బిడ్డలారా అని అన్నాడు కదా, ఇదిగో నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును దీని దిశమల కసుకు కప్పు కనబడుకున్నట్లుగా, ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లుగా నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా అంటున్నాడు, నీ దృష్టి కలిగినట్లు కనులకు కాటుకుని కొనుక్కో, తలను వస్త్రములు కొనుక్కో, ధరించుకోవడానికి నీ సిగ్గు కప్పుకోవడానికి తలను వస్త్రములు కొనుక్కోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా అంటే, ఉండిందేమో వస్త్రహీనతలో, కానీ గొప్ప వస్త్రాలు ధరించుకున్నామని చెప్పినటువంటి సంఘమును గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. సంఘ పరిస్థితి అలాగే ఉంది. ఆయన అక్కడితో చెప్పి ఊరుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువు అదే
అదే ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి సంఘటనలు తెలియజేస్తూ 7వ అధ్యాయంలో ఆయన బోర్ల గురించి మాట్లాడుతూ ఆయన చెప్తా ఉంటాడు. మొదటి బోర్ను చూసినట్లయితే దయచేసి గమనించండి, 8వ అధ్యాయము గమనించండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని వారికి 7 బోర్లు ఇవ్వబడెను, మరియు సువర్ణ ధూపాత్ర చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువుగా సింహాసనం ఎదుటున్న ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధుల అందరి ప్రార్థనలతో కలిపిటకై అతనికి బహు ధూపద్రవ్యం ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతులు వెండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. 7 దూతల గురించి చెప్పాడు. అప్పుడు మొదటి దూత బోర ఊదినప్పుడు 6వ వచనంలో, మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 7వ వచనం చూద్దాం. రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను, అందువలన భూమిలో 1/3 కాలిపోయాను, చెట్లలో 1/3 కాలిపోయాను, పచ్చగడ్డ అంతయు కాలిపోయినట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం విషయం ఆలోచించాలి. ఎందుకండి, ఎందుకండి ఇదంతా మనకి? ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం విషయాలు చూస్తున్నామంటే, ఇదిగో దేవుని రాక చాలా దగ్గరగా ఉంది, దేవుని రాక చాలా దగ్గరగా ఉంది. దేవుడు వేసినట్టు విత్తనాల్లో గురువులు కూడా మొలిచినాయట. దేవుడు ఏమన్నాడంటే, రెండు కూడా పెరగనివ్వండి, టైం వచ్చినప్పుడు, ఆయన దినం వచ్చినప్పుడు ఏం చేస్తాడట, ముందు గురువులను వేరి వాటిని అగ్నిలో పడవేసి అప్పుడు గోధుమలను కూర్చుకుంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరు గురువులు? నిజమైన భక్తి లేనటువంటి వారు. వారు కూడా కలిసి బ్రతుకుతారు, కలిసి కూడా జీవిస్తారు, సంఘంలోనే వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, భక్తి చేస్తామని చెప్తారు. కానీ నిజమైన భక్తి అయితే ఉండదు. వారందరికీ, వారందరూ విడిచిపెట్టబడితే, దేవుని యొక్క రాకడలో ఎత్తబడకుండా విడిచిపెట్టబడితే, శ్రమల కాలంలో జరగబోయేటువంటి 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని అగ్ని చేత భూమి మీద పడుతున్నప్పుడు ఆ వేదనలలో ఆ శ్రమలలో పాలు పంపులు పొందబోతున్నటువంటి మీ అందరికీ కూడా, ఎవరైతే దేవుణ్ణి అంగీకరించలేదో, ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే ఉప్పు వలె సారముగా దేవుని భక్తి చేయడం లేదో, వారందరికీ దేవుడు ఈ రోజున హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే, ఆయన బూరలు ఊదినప్పుడు, ఆయన దూతలు బూర ఊదినప్పుడు రాబోయేటువంటి మహా ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతలో మీరు పాలు పంపులు పొందకూడదని ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొదటి బూర ఊదినప్పుడు అగ్ని గుండములాగా అనేకమైన వడగండ్లు పడి భూమిని కాల్చి వేసినాయి. 2వ బూర ఊదినప్పుడు ఒక భయంకరమైనటువంటి కొండ వంటిది, పెద్ద మండుచున్న కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందుకు సముద్రంలో పడవేయినటువంటి వేయబడగానే సముద్రంలో ఉన్నటువంటి వాటన్నిటి కూడా, జీవచల రాశులన్నీ కూడా ఏమైనాయంట, చనిపోయి సముద్రం అంతా కూడా రక్తముగా మారిపోయింది. అనేకమంది జీవరాశులు చనిపోయి, చేపలు చనిపోయి, వాడలు బద్దలైపోయి భయంకరమైన వినాశనం కలిగింది. ఎక్కడండి? సముద్రంలో. 2వ బోర ఊదినప్పుడు. 3వ బోర ఊదినప్పుడు ఏమి జరిగింది? ఆకాశములో నుండి దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము భూమి నుండి, ఆకాశం నుండి రాలి నదుల 1/3 మీద, నీటి బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 1/3 మాచిపత్రి ఆయను. అంటే ఏమైందంట, మొత్తం కూడా చేదైపోయింది. మీరు అక్కడ స్క్రీన్ మీద వస్తుంది చూస్తున్నట్లున్నారు, దయచేసి గమనించండి. యు హ్యావ్ టు వాచ్ దెమ్. చేదైపోయింది. ఆ యొక్క వాటర్ని ఎవరైనా తాగుతారండి? ఎంత భయంకరంగా ఉన్నాయి వాటర్ చూడండి. ఆ వాటర్ని ఎవరైనా తాగుతారా? ఈ రోజుల్లో అంతకు మించి కూడా మనకి కనబడతా ఉంది. ఎన్నో భయంకరమైనటువంటి మరి ప్రాంతాలు నీటి ద్వారా కలుషితమై చనిపోయి గుట్టలు గుట్టలుగా శవాలు పెరిగిపోయినటువంటి వారు మనకు కనబడతా ఉన్నారు. 4వ బోర ఊదినప్పుడు ఏం జరిగింది? సూర్యచంద్ర నక్షత్రంలో 1/3 చీకటి కమ్మినట్లును, పగటి 1/3 సూర్యుడు ప్రకాశింపుకున్నట్లును, రాత్రిలో 1/3 చంద్ర నక్షత్రములు ప్రకాశింపుకున్నట్లును, 1/3 కొట్టివేయబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. 4వ బోర ఊదినప్పుడు సూర్యుడు ఏమయ్యాడంటండి? నలుపుగా మారిపోయాడట, నల్లగా మారిపోయాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. నేను మీకు ఇప్పుడు చూపించేటువంటి పిక్చర్ ఎప్పుడో కాదండి, 2015లో ఒక 3 సంవత్సరాల క్రితము నాసా వాళ్ళు పెద్ద టెలిస్కోప్తో
మరి సూర్యగ్రహణం వారు పరిశీలించి పిక్చర్స్ తీసినప్పుడు సూర్యగ్రహణంలో ఒక రెండు వైపుల పైన భాగము కింద భాగము మాడిపోయినట్లుగా కనబడతా ఉంది. దాన్ని పిక్చర్ చేసి పిక్చర్స్ తీసి వాళ్ళు పంపించారు. అంటే ఆల్రెడీ దేవుని యొక్క లేఖనాలు నెరవేరడము ప్రారంభము అయినాయి. వీరన్ ద లాస్ట్ డేస్ ఆరిపోవడానికి ముందు దీపం బాగా వెలుగుద్దని సామెతుంది మీకు మనం తెలుసుకోండి. ఆరిపోవడానికి ముందు దీపం ఎండ ఎలాగుద్దంట, బాగా వెలుగుద్దంట. ఈ రోజులో బాగా మండిపోతుందండి ఎండ, బగ్గు బగ్గు మండిపోతుంది. ఎందుకని? ఆరిపోబోతుంది. ఏంటిది అది? దేవుడు చేసిన సృష్టిలోటువంటి సూర్యుడు ప్రకాశింపకున్నట్లుగా దేవుడు ఏం చేయబోతున్నాడండి, దాన్ని నలుపుగా చేయబోతున్నాడు, కాల్చిపోబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారు ఆలోచించండి. అంతేకాకుండా చంద్రుడు కూడా ఇప్పటికే 4 సార్లు రక్తమయమయ్యాడు. వినండి దయచేసి, అది 2014లో 2 సార్లు, 2015లో 2 సార్లు, 3 సార్లు మనము చూస్తూ ఉన్నాం. జాన్ హేగే అనేటువంటి ఈ గొప్ప దైవజనుడు వీటి మీద చాలా మరి రీసెర్చ్ చేసి తెలియజేసింది ఏంటంటే, ఈ చంద్రుడు రక్తవర్ణం అవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి వారి క్యాలెండర్ ప్రకారము వాళ్ళు జరుపుకునేటువంటి పండుగలను అనుసరించి జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా పస్కా పండుగ రోజున 4వ నెల 15వ తారీఖు ఏప్రిల్ 15వ తారీఖు 14వ సంవత్సరంలో జరిగింది. అలాగే 10వ నెలలో 8వ తారీఖున జరిగింది. 15వ సంవత్సరంలో కూడా మరి పాస్ఓవర్లో ఆధార్ అనేటువంటి నెలలో కూడా జరిగింది అని చెప్పేసి వాటన్నిటి గురించి చక్కని రీసెర్చ్ చేసి వాటిని తీసుకుని వచ్చాడు. దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే ద ఫోర్ బ్లడ్ మూన్స్. మొన్న పోయిన సంవత్సరంలో కూడా మనం చూసాం, అంటే 15వ సంవత్సరంలో 2015 సంవత్సరంలో 28వ తారీఖున సెప్టెంబర్ మాసంలో జరిగింది. ఆ రోజున నేను దాని గురించి చాలా ప్రత్యేకమైనటువంటి ఎన్నో శ్రద్ధ చూపించాను. అయితే విషయం ఏంటంటే, మనకి ఇండియాలో కనబడలేదు కానీ యెరూషలేంలో కనబడింది. యెరూషలేంలో కనబడినప్పుడు తీసినటువంటి పిక్చర్ నేను మీకు చూపిస్తా ఉన్నాను, దయచేసి జాగ్రత్త చూడండి. యెరూషలేంలో బ్లడ్ మూన్ అంటే రెడ్గా అయిపోయినటువంటి మూన్ కనబడినప్పుడు దాన్ని అక్కడ చూపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉన్నది. దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉన్నది. 5వ బూర ఊదినప్పుడు ఏం చెప్తాడంటే, అంతటా 5వ బూర ఊదినప్పుడు 2వ వచనం చూడండి, అతడు అగాధము తెరవగా పెద్ద కొలిములో నుండి లేచు పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలమేయబడెను. మరియు వాళ్ళ నసుల్లో ఎందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీద ఉన్న గడ్డికైను ఏ మొక్కకైను మరి ఏ వృక్షమునకైను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు ఉన్న బాధ వలె ఉండును. ఇక్కడ ఒక మిడతల గురించి చెప్పాడు, వినండి. ఆ మిడతలు అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు మిడతలు అంటే ఇలా ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఏమైతే చెప్పబడిందో, స్త్రీ లాంటి ముఖము కలిగి, స్త్రీకు ఉన్నటువంటి కురులు లాంటి కురులు కలిగి, గుర్రపునటువంటి ఆ యొక్క కాళ్ళు కలిగి, తేలుకున్నటువంటి ఆ యొక్క కొండెము కలిగి, పక్షిరాజుకున్నటువంటి ఏనో రెక్కలు కలిగి అలా ఉంది అని అపోస్తలుడైన యోహాను గారు రాసినప్పుడు ఆయన రాసిన దానికి ప్రత్యక్షంగా ఇట్లా ఉంటుందని కొంతమంది డ్రాయింగ్ వేశారు. కానీ నిజానికి మీకు తెలీదు, జాగ్రత్త గమనించండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఒరిజినల్గా అలాంటి మిడతల్ని దేవుడు తయారు చేయడం, వాటిని రప్పించడం అంటే ఆయన దేనికైనా సమర్థుడే నేను కాదన్ను. కానీ 2018 సంవత్సరాల క్రితము పద్మాసు అనేటువంటి ఒక దీపంలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తుడైనటువంటి యోహాను ఆయన దేవుడు చూపించబోయేటువంటి అత్యద్భుతమైన విషయాలను, ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను ఆయన చూపిస్తూ ఉంటే, యోహాను గారు తనకు అర్థమైన రీతిలో, మనకు అర్థమవలసిన రీతిలో ఆ రోజులో తను చూసిన వాటిని పోల్చుకుంటూ ఆయన చెప్తున్నాడు, అవి మిడతలుగా కనబడుతున్నవి, వాటి స్వరూపం ఎలా ఉంది అని వాటి యొక్క స్వరూపం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే నిజానికి మీరు చూస్తే ఈ రోజుల్లో ఫైటర్స్ అని తయారైనవి కొన్ని, వాటిని మనం యుద్ధ విమానాలు అంటాం. అవి చూడడానికి ఎలా ఉంటాయి తెలుసు మీకు? ఎగ్జాక్ట్లీ మిడతలాగే ఉంటాయి. ఎలా ఉంటాయండి? మిడతలాగే ఉంటాయి. ఈ మధ్య ఒక బాంబులు తయారైపోయినాయి. బాంబులు అంటే ఏదో పెద్ద అగ్నికుండం వచ్చి డామ్ అని పేరు మొత్తాన్ని నాశనం చేసేది కాల్చేస్తుందని కాదు. ఈ మధ్య బాంబులు చాలా రకరకాలుగా ఉన్నాయి. రసాయన బాంబులు అంటారు. ఏమంటారండి వాటిని?
రసాయన బాంబులు. ఆ బాంబు పడితే అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల అంతా కూడా వైరస్ సోకి అనేక మంది చనిపోతారు. ప్రస్తుతానికి సిరియాలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు అదే. రసాయన బాంబులు ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐఎస్ అనేటువంటి వారిని, ఐసిస్ అనేటువంటి వారిని తరిమేయాలని చెప్పేసి సిరియా ప్రభుత్వం చేసినటువంటి ప్రయోగంలో అనేక మంది చిన్నపిల్లలు, పెద్దవారు అనేక మంది మరి రోగాలు బారి పడి చాలా మంది చనిపోయారు ఆ రసాయనటువంటి బాంబుల వల్ల. ఇది రాబోతా ఉంది, రాబోతా ఉన్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రష్యన్ హెలికాప్టర్. దీనికి ఉంటాయి అన్నమాట. దీనికి ఆ తర్వాత మనం చూడబోయేటువంటి ఈ విమానాలన్నీ కూడా, ఈ విమానాలన్నీ కూడా చూడడానికి అచ్చం ఎలా ఉంటాయంటే మిడతల్లాగే ఉంటాయి. బహుశా వీటిని చూసి ఆయన మిడతలతో పోల్చి చెప్పుని ఉంటాడు. ఏమన్నా తెలుసా, ఇలాంటి భయంకరమైనటువంటివి రాబోతున్నాయి. ప్రపంచంలో ఆల్రెడీ తయారైపోయినాయి. మనం దేవుని యొక్క రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం, దేవుని యొక్క రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం. ఈ పిక్చర్ చూడండి, అచ్చం మీకు మిడతలాగే కనబడుతుంది, మిడతలాగే కనబడుతుంది. రసాయన బాంబులు, ఎలక్ట్రానిక్ బాంబులు మనం చూస్తూ ఉన్నాం. పాతాలపు దూత వాటిపై రాజుగా ఉన్నాడు, వాడికి గ్రీకు భాషలో అపోలోను అంటే నాశనకారుడు అనేటువంటి పేరు అనే విషయం ఉందని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడకు అన్నీ సిద్ధమవుతూ ఉన్నాయి. గుర్రములలాగా పోల్చి చెప్పినటువంటివి అవి గుర్రములు కాదు, కానీ గుర్రములుగా పోల్చి చెప్పినటువంటివి యుద్ధ ట్యాంకులు అనే విషయాన్ని మనం గమనించాలి. సమయం లేనందుకు ముందుకు వెళ్ళిపోతున్నాను, సమయం లేనందు ముందుకు వెళ్ళిపోతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం నిక్కచ్చని భక్తి చేయాలి, ఎందుకు మనం ఉప్పులాగా ఉండాలంటే, ఇదిగో ఉప్పులాగా నువ్వు లేకపోతే, సారవంతమైన ఉప్పులాగా నువ్వు లేకపోతే, నిజమైన భక్తిని నువ్వు చేయకపోతే నువ్వు అంత్య దినముల్లో మిగిలిపోయి రాబోయేటువంటి భయంకరమైన వాటి బారిన పడి నువ్వు చనిపోతావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు చనిపోతావు. ఈ రోజుల్లో ప్రపంచం ఎంత ఎలా ఉందో తెలుసా, అన్నీ ఎక్కువైపోయినాయి, అన్నీ ఎక్కువైపోయినాయి. ఎండ ఎక్కువైపోయింది, చలి ఎక్కువైపోయింది, ఉష్ణోగ్రతలు మారిపోతూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి భయంకరమైనటువంటి అగ్ని పర్వతాలు పగిలిపోతున్నాయి. ఎంతో భయంకరమైన పరిస్థితి ప్రపంచంలో జరుగుతూ ఉంది. న్యూయార్క్లో మనం చూస్తే, లాస్ట్ ఇయర్ జరిగింది న్యూయార్క్లో మనం చూస్తే, భయంకరంగా ఆ యొక్క ఐస్ అంతా పేరుకుపోయి వారు నడవలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. వారి కార్లన్నీ కూడా ఆ యొక్క ఐస్లో మునిగిపోయి మోకాళ్ళలోతుకు పైకి ఐస్ వచ్చేసేసి వారు ఎంతగానో ఇబ్బంది పడిపోయారు. మీరు అనొచ్చు, మనకి అట్లా లేదు కదండి, మనకి ఇంకోలాగా ఉంటుంది దేవుని యొక్క విపత్తు, మనం ఎక్కడి నుంచి తప్పించుకోలేమండి. ప్రేమ దేవుని బిడ్డలారా, సుడిగాళ్ళు టొర్నాడోస్ అంటారు, అది వచ్చిందంటే ఏం లేదంటే మొత్తాన్ని ఊడ్చుకుంటూ వెళ్ళిపోతే అంతే, మొత్తాన్ని ఉడుచుకుంటూ వెళ్ళిపోతే. వరదలు ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉన్నాయి. మన వైజాగ్లో కూడా లాస్ట్ టైము మనకు భయంకరమైన వరదలు వచ్చినాయి, భయంకరమైన సునామీ వచ్చింది, హుదుద్దు తుఫాన్లు వచ్చినాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం తప్పించుకునేటువంటి స్థితిలో మనం లేము. అవన్నీ మాకు దూరంలేండి, అవి రావులేండి అని మీరు అనుకుంటే మనకు వచ్చేవి, లేకపోతే మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేకమైన వ్యాధులు ఉన్నాయి. కొన్ని ఎయిడ్స్ వ్యాధి, ఇదొక భయంకరమైన వ్యాధి, ఎబోలా వ్యాధి అదొక భయంకరమైన వ్యాధి. అది వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలో తెలుసా, చంద్రమండలానికి వెళ్తారు చూసారా, సూటు అది వేసుకుని వెళ్ళాలి. ఎవరి దగ్గరికి, ఎబోలా అనేటువంటి వ్యాధి వచ్చిన దగ్గరికి, చంద్రమండలం దగ్గరికి వెళ్తారే సూటు అలాంటిది ఒకటి వేసుకుని వెళ్ళాలి. ఎందుకని, ఆ ఎబోలా వ్యాధి గాలులలో పాకిపోయి మనకి వచ్చేస్తుంది, భయమేస్తుందండి. ఈ రోజులో మరి మన ముఖములకు ఏం కట్టుకోవాలండి, మాస్కులు కట్టుకుని వెళ్ళాల్సినంత భయంకర పరిస్థితి వచ్చేసింది. ప్రేమని దేవుని బిడ్డలారా, సర్లేండి వాటి అన్నిటి జోలు మేము పడము, మాకెందుకులేండి, మేము బాగానే ఉన్నాము, మేము క్రైస్తవులము కదా, మమ్మల్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడు అంతే అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, ఒకవేళ అవి మీకు రాకపోవచ్చేమో, కానీ అనేక మంది విపత్తులు రాబోతున్నాయి. ప్రేమని దేవుని బిడ్డలారా, బస్సులో ప్రయాణం చేద్దాంలే, బస్సు సేఫ్ అనుకుంటే బస్సు సేఫ్ ఏం కాదు, బస్సు సేఫా, బస్సు సేఫ్ ఏం కాదు. ఏమవుతున్నాయి బస్సులు, ఏమవుతున్నాయండి, లోయల్లో పడిపోయి దాన్ని గుద్దుకొని దీన్ని గుద్దుకొని అక్కడ మరణం చూస్తూ ఉన్నాం. అమ్మో బస్సు కంటే ట్రైన్ ఇంకా సేఫ్ అండి, పట్టాల మీదే వెళ్తుంది అనుకుంటే అక్కడ కూడా ఏం జరుగుతుందండి, భయంకర విపత్తులు జరుగుతున్నాయి. అసలు ఇవన్నీ కాదులేండి, గాల్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, విమానం ఎక్కేద్దామండి అనుకుంటే విమానం ఉన్న సేఫా, విమానం కూడా సేఫ్ కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా ఆలోచించండి, అవన్నీ ఎందుకులేండి, మేము దారి పక్కన నడుచుకుంటూ వెళ్తామని అంటే దబేల్ అని ఒకటి పేలిపోతుంది పక్కన, అదేనంటే టెర్రరిస్ట్ ఏదో బాంబు పెట్టడం పేరు పెట్టాడు అంటే నడుచుకునే వాళ్ళు కూడా చనిపోయారు. ఎక్కడ కూడా మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు, ఎక్కడ కూడా మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు. ప్రేమ దేవుని బిడ్డలారా,
ఎక్కడ కూడా మరణాన్ని తప్పించుకోలేవు. ఎంతోమంది కరుడుగట్టిన ఉగ్రవాదులు వారి యొక్క గన్నులు తీసుకుని వచ్చి చిన్నపిల్లలను సహా పేల్చిపడేసి చంపేస్తున్నారు. వారిని భయంకరమైనటువంటి స్థితి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్యారిస్లో భయంకరమైనటువంటి నరమేధం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఇదిగో నా రాకడకు మునుపు ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, అంత్య దినములకు మునుపు, నేను రాక మునుపు ఎలా ఉంటుందంటే 26వ వచనంలో నోవహు దినములో జరిగినట్లు మనుషు కుమారుని దినములో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికించుకునిచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరిని నాశనము చేసెను. 28వ వచనంలో లోతు దినములో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముకునుచు నాటుచు ఇండ్లు కట్టుకునుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారం మనుషు కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. 32వ వచనం అంటాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునిడి. అందరు చెప్పండి, ఏమన్నా చెప్పండి, అందరు చెప్పండి, నా దినములు రాకమునుపు, నేను రాకమునుపు, నా రాకడ రాకమునుపు లోతు దినములు వలె ఉంటాయి. అందరూ కూడా తినుచు త్రాగుచు సుఖించుచు పెళ్లి చేసుకుంటు నాటుచు కోచుకునుచు ఎన్నో రకములుగా ఆనందిస్తూ ఉంటారు. అయితే లోతు దినముల్లో ఏ విధంగా అయితే సుధుము కుమారు మీదకి అగ్ని గంధకములు వచ్చినాయో దాని నాశనం చేసినాయో, అలాగే నా యొక్క రాకడ తర్వాత కూడా జరగబోతుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు హెచ్చరించారు. చెప్తూ అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకోండి. ఎందుకండి ప్రత్యేకంగా ఆవిడ గురించి చెప్పాడు? ముగిస్తాను కొన్ని నిమిషాల్లో. ఎందుకు చెప్పాడండి, ఎందుకు చెప్పాడు లోతు భార్య గురించి? లోతు జాతరండి, చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. లోతు నిజంగా చాలా మంచివాడు, చాలా నీతిమంతుడు. ఆయన నీతిమంతుడని దేవగ్రంథం సెలవిస్తుంది పేతృపత్రికలో. లోతు నీతిమంతుడై అని ఉంటుంది. ఏమంటే లోతు నీతిమంతుడయ్యి ఆ యొక్క సుధుమ గుమారంలో కూడా అంత భయంకరమైన ప్రాంతంలో కూడా తన యొక్క ఇద్దరు ఆడపిల్లల్ని ఏ పురుషుని జోలెళ్లకుండా కాపాడుకున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అండి ఆయన. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆయనతో పాపం చేశారు, అది వేరే విషయం. కానీ తన యొక్క పిల్లల్ని ఎలా కాపాడుకున్నాడో నేను అక్కడ చెప్పదలిచాను. ఆయన నిజంగా నీతిమంతుడు. ఆ తర్వాత వారందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత లోతు తన భార్య తన ఇద్దరు బిడ్డలు కూడా బయటకు వచ్చిన తర్వాత లోతుతో దేవుడు చెప్పాడు, డు నాట్ టర్న్ బ్యాక్, నువ్వు వెనకకు తిరిగి చూడవద్దు, నువ్వు వెనకకు తిరిగి చూడవద్దు, నువ్వు ధైర్యము చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క గుహలో దాక్కుపో అని చెప్పినప్పుడు లోతు తన యొక్క భార్య ఇద్దరు బిడ్డలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు, పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఈ లోపల లోతు భార్య ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందండి? వెనక్కి తిరిగి చూసి. మన భక్తి కూడా ఎలా ఉందండి? వెనక్కి తిరిగి చూసే భక్తి. ఈరోజు మన అంశం ఏంటి? ఉప్పువా కర్పూరం. అదే నేను మర్చిపోలేదు, జాతరండి. ఉప్పువా కర్పూరం. ఈవిడు ఉప్పు స్తంభం అయిందండి. ఏమైపోయిందండి? ఇది తినే ఉప్పు స్తంభం కాదు, ఇది సారం కలిగిన ఉప్పు స్తంభం కాదు. ఇది దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుడు చూడొద్దు అంటే, దేవుడు అటువైపు చూడొద్దు అంటే, లోక ఆశలను ఆశించినదై తన యొక్క లోక ఆశల వైపు మరలా తిరిగినటువంటి ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు దేవుడు. ఇదిగో లోతు భార్యని గుర్తు చేసుకోండి. ఆవిడ ఏ విధంగా అయితే లోకం వైపు మరలా తిరిగిందో, ఏ విధంగా అయితే దేవుని ఆజ్ఞను ఆయన పట్టించుకోలేదు, ఏ విధంగా అయితే ముందుకు పరిగెత్తలేదు, ఏ విధంగా అయితే దేవుని యొక్క వర్గత నుంచి తప్పించుకోకుండా మరో లోకం వైపు చూసిందో, అలాగే నువ్వు కూడా ఉంటున్నావేమో. దేవుడు పరిశీలించుకోమని దేవుడు ఈ రాత్రి కాలంలో మనతో మనవి చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఉప్పుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఉప్పుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఉప్పు నిస్సారమైతే అది దేనుండి సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టకే కదా అంటాడు దేవుడు. కానీ మన నిజమైనటువంటి ఉప్పుమై లోకానికి పనికొచ్చేటువంటి వారమై అందరితో కలిసిపోయి కరిగిపోయి వారిని డామినేట్ చేసి మన ఉపదనంతో వారిని దేవునితో తీసుకొచ్చి వారి వలే మనం ఉన్నాము లేదో ఈరోజు రాత్రి కాలంలో మనం పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని రాక చాలా దగ్గరగా ఉన్నది. దేవుని రాజు చాలా దగ్గరగా ఉన్నది. ఆయన సంఘంతో చెప్తున్నాడు, వెంటగా నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. నువ్వు వెచ్చగా ఉండమాక, నువ్వు చేస్తే సరైన భక్తిని చేయి, సరైన భక్తిని చేయి. ప్రార్థనలో తగ్గిపోయేమో, దేవుని వాక్య ధనంలో తగ్గిపోయేమో, దేవుని సన్నిధికి రావడంలో తగ్గిపోయేమో, నీ యొక్క పనులే నీకు విగ్రహారంగా తయారయ్యేమో, నీ యొక్క సెల్ఫోనే నీకు విగ్రహారంగా తయారైందేమో, లేదంటే ఒక వ్యక్తి నీకు విగ్రహారంగా తయారైందేమో పరిశీలించుకో. నీ టీవీ అని ఒక విగ్రహారంగా అయిపోయిందేమో. దేవుని
దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం నువ్వు దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తున్నావేమో. నీ భక్తిలో సారం లేకపోతే, ఉప్పు సారం లేకపోతే త్రొక్కు వేయబడినట్లుగా నీవు కూడా సారం లేని భక్తిని చేస్తే దేవుని చెంతకు చేరవు, కానీ నువ్వు కూడా త్రొక్కు వేయబడతావు, నశించిపోతావు, విడిచిపెట్టబడిపోతావు. దేవుని మహా ఉగ్రతను అనుభవించకుండా దేవుణ్ణి తప్పించాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి కాలంలో. కలుమూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డ, లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ప్రేయర్. అమ్మా, నీ జీవితం ఎలా ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, నా వెనకాల దైవజనులు ఉన్నారు, వారు దేవుని ఒక వాక్యం ప్రకటించవలసిన వారు ఉన్నారు. అందరూ పరిశీలించుకుందాం, ముగిస్తాను. ప్రియ తమ్ముడు చెల్లి, ఎలా ఉంది నీ జీవితం? సారం లేని ఉప్పు వలె ఉందా? సారము కలిగిన ఉప్పు వలె ఉందా? నీవు కలిసిపోయి కరిగిపోయి నీ ప్రత్యేకతను వదులుకోకుండా అనేక మందిని దేవునికి నప్పించేటువంటి ఒక చక్కని క్రైస్తవ వలె నువ్వు ఉన్నావా? పరిశీలించుకో. నీ జీవితము నిజమైనటువంటి సారం లేనటువంటిది అయి ఉన్నదా? పదార్థములు పాడవకుండా ఉప్పు ఏ విధంగా కాపాడుతుందో, అలాగే నీ సహోదరుడు నీ సహోదరి నీకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉంటే, నీ కళ్ళెత్తి పాపం చేస్తూ ఉంటే, వారిని హెచ్చరించి దేవుడికి నడిపించడానికి నువ్వు వారికి సువార్త ప్రకటన చేస్తున్నావా? సువార్త దానం చేస్తున్నావా? ఈ రాత్రి కాలంలో దేవుడు నిన్ను పరిశీలించమని కోరుతున్నాడు. ఇదిగో లోతు భార్యను గుర్తు తెచ్చుకో, ఆవిడ లోకమును ప్రేమించి మరలా వెనుకకు తిరిగింది, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయింది. నీ పరిస్థితి కూడా అలాగే ఉంటే నీవు కూడా విడిచిపెట్టబడతావు, నీవు దేవుని మహా ఉగ్రతలోనికి పాల్పంపులు పొందుదని వాడు అవుతావు. దేవునితో మాట్లాడుతున్నాడమ్మా, నీ యొక్క హృదయాన్ని మార్చుకో, చేంజ్ యువర్ హార్ట్. దేవునితో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థించాడు.